ఫైనల్గా ఒక మంచి న్యూస్ అయితే అయింది. ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ పైన ఉన్న కాపీరైట్ స్ట్రైక్ అయితే పోయింది. 90 డేస్ తర్వాత ఆ కాపీరైట్ స్ట్రైక్ అయితే నిన్న అయితే రిమూవ్ అయితే అయిపోయింది. ఇంకా నా ఛానల్ కాపీరైట్ అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్రీగా వీడియోస్ అయితే వేయొచ్చు. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త కూడా చేస్తా. కాపీరైట్ ఇంకొక కాపీరైట్ స్ట్రైక్ పడకుండా అయితే చేయాలా, కానీ కొంచెం చూసి చేయాలా అంటే. ఇన్ని రోజుల్లో ఏదైతే భయం అయితే ఉండేను మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడొద్దని చెప్పి, సో ఇప్పుడు ఆ టెన్షన్ అయితే ఉండదు బ్రెయిన్లో. ఫ్రీగా అయితే బ్లాగ్స్ అయితే వేయొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ కొంచెం బయటకి అయితే వెళ్తున్నాం బయట. సో వెజిటబుల్ మార్కెట్కి అయితే వచ్చినాం. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా ఒక మంచి న్యూస్ అయితే అయింది. ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ పైన ఉన్న కాపీరైట్ స్ట్రైక్ అయితే పోయింది. ఇంతకుముందుకు నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పిన నా కాపీరైట్ స్ట్రైక్ అయితే పడ్డాయని చెప్పి. సో 90 డేస్ తర్వాత ఆ కాపీరైట్ స్ట్రైక్ అయితే నిన్న అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన ఛానల్ మళ్ళీ ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఇప్పటి నుంచి అన్న ఇంకొక స్ట్రైక్ పడకుండా అయితే చూసుకోవాలి ఛానల్ పైన. 90 డేస్ అయితే నేను చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే వేసిన, ఎందుకంటే మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడ్డదనుకో మన వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేము. తర్వాత ఇంకొక స్ట్రైక్ పడితే మొత్తం ఛానలే టర్మినేట్ అయితే అయిపోతుండే. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుండే, ఎందుకంటే నేను నాకు ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ని నేను చాలా కష్టపడి అయితే ఈ సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నా. సో అందుకోసం నాకు కొంచెం బాధ అయితే పడుతుండే మళ్ళీ ఛానల్ టర్మినేట్ అయితే. ఇంకా నా ఛానల్ కాపీరైట్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఫ్రీగా వీడియోస్ అయితే వేయొచ్చు. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త కూడా చేస్తా. కాపీరైట్ ఇంకొక కాపీరైట్ స్ట్రైక్ పడకుండా అయితే చేయాలా, కానీ కొంచెం చూసి చేయాలా అంతే. ఇన్ని రోజుల్లో ఏదైతే భయం అయితే ఉండేను మళ్ళీ ఇంకొక స్ట్రైక్ పడొద్దని చెప్పి. సో ఇప్పుడు ఆ టెన్షన్ అయితే ఉండదు బ్రెయిన్లో. ఫ్రీగా అయితే బ్లాగ్స్ అయితే వేయొచ్చు. సో ఇంతకుముందుకి నాకైతే ఇక్కడైతే ఒకటి నోటిఫికేషన్ లాగా ఉంటుండే ఎట్లా అంటే కాపీరైట్ ఉంది అని చెప్పి, కానీ ఇప్పుడైతే అది వెళ్ళిపోయింది. సో నిజంగా కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది. కాపీరైట్ వెళ్ళిపోయినాక అయితే నా వీడియో నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా అంటే నాకు తెలిసిన ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నాకు ఫస్ట్ ఒక కాపీరైట్ పడ్డది అనుకో, అది ఫస్ట్ కాపీరైట్ అనే అనుకుంటున్నా, నాకు కూడా ప్రాపర్గా తెలియదు. సో ఇంకొక కాపీరైట్ అయితే పడకుండా అయితే చూసుకోవాలా, కాపీరైట్ స్ట్రైక్ అయితే పడకుండా చూసుకోవాలా. ఇప్పుడు ఈవినింగ్ కొంచెం బయటకి అయితే వెళ్తున్నాం, బయటకంటే మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వెజిటబుల్ మార్కెట్కి అయితే వచ్చినాం. ఇప్పుడు అలా క్విక్గా మార్కెట్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసిన. ఇక ఇప్పుడు ఇంటిదైనా ఉండాలా. యాక్చువల్లీ నేను వీడియో అప్లోడ్ చేయాలా, నిన్నటి వీడియో ఇంకా అప్లోడ్ చేయలే. నేను మార్నింగ్ టైమే వీడియో అయితే అప్లోడ్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తాను 3 డేస్. కానీ కొన్ని డేస్ నుంచి నేను ఈవినింగ్ టైం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ టైం అప్లోడ్ చేస్తే కొంచెం వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తున్నాయి, అందుకోసం అని అయితే అప్లోడ్ అయితే చేసేసినా. ఇక ఇప్పుడు ఏంటంటే ఇవాళ నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్. ఇప్పుడు ఇంట్లో ఐపీఎల్ చూసుకుంటూ అయితే ఉందామని అనుకుంటున్నా. ఇట్లాగైనా చికెట్ అయితే అయిపోయింది. నేను ఎంత ట్రై చేసినా కూడా వీడియో అయితే పెద్దగా అయితే వస్తుంది, నాకు అర్థమైతే లేదు ఎట్లా అలా పెద్దగా అని చెప్పి. ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఎంజాయ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.